ఈ రోజు రాష్ట్రం గంజాయి రాష్ట్రంగా పేరు వచ్చేసింది ఏపీకి మీద నుంచి నాయకులు వాటన్నిటిపైన మాట్లాడాల్సింది అది నిర్మూలించాలని దానికోసం ఏదైనా ప్రయత్నం చేయాల్సింది పోయి అది వదిలేసి మీద నుంచి ఇలాంటి మాటలు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మందనంగానే మందు హానికరం అని రాసి ఉంటుంది మళ్ళీ దాంట్లో మంచి మందు చెడు మందు అనేది ఏముంటది అని చెప్పేసి దానిపైన ఒక పెద్ద లీడర్ ఆల్రెడీ కమెంట్ చేయడం జరిగింది మీకు కూడా తెలిసే ఉంటది మీరేమంటారు మరి ఇదే ఒక నాలెడ్జ్ లేని వ్యక్తులకి మంత్రి పదవులు వస్తే ఇలానే ఉంటుంది హానికరం అని ఎందుకు చెప్తారంటే ప్రపంచం ఇక్కడే కాదు రష్యా కానీ అమెరికా ప్రతి చాలా చోట్ల మందు తాగుతారు ప్రపంచం మొత్తం ఇది ఇక్కడ ఒక్కటే కాదు వాళ్ళు ఎవరు చచ్చిపోవట్లేదు కదా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్పిరిట్ ఎక్కువ వాడుతున్నారు వీళ్ళు స్పిరిట్ ఎక్కువ వాడటం వల్ల అది ఎడిక్షన్ పొటెన్షియల్ ఎక్కువ అయిపోతుంది పేదవాళ్ళకి వాడికి వాళ్ళకి అని తెలియవు ఇవన్నీ అది ఒకటి రెండోది ఈ కాస్ట్ అరవై రూపాయలు ఉండేది రెండు వందలు మూడు వందల రూపాయలు అయిపోయేటప్పటికి డైలీ లేబర్లో వాళ్ళకి ఆ ఇన్కమ్ లేదు ఇన్కమ్ లేకపోయేటప్పటికి ఏం చేస్తున్నారు అంటే ఈ శానిటైజర్స్ వాటిలో కూడా ఆల్కహాల్ ఉంటుంది పెయింట్ రిమూవర్స్ ఇవన్నీ చాలా వాటిలో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది అవి తీసుకొచ్చి థమ్స్అప్ వీటిల్లో కలిపి తాగుతున్నారు ఇది వాస్తవం మీరు కావాలంటే నేను చెప్పడం కాదు మీరు వెళ్ళి అడగండి నేను ఎందుకంటే డోర్ టు డోర్ ఇళ్లలో తిరిగాను మహిళలు చెప్తున్నది మరి ఈ మీ దగ్గర సొల్యూషన్ ఉందా సార్ సొల్యూషన్ అసలు అది మీరు హై స్పిరిట్ ఉండేవి క్వాలిటీ కంట్రోల్ వాటి అన్నిటి మీరు అర్జెంట్గా బ్లాక్ చేయాలి రెండోది ఇంత కాస్ట్ ఎందుకు అవుతుంది అంటే సెవెంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో కమిషన్స్ వెళ్తున్నాయి ఇది వాస్తవం ఎందుకంటే ఈ మందు ఎవరైతే తయారు చేసేవాళ్ళు నాకు తెలుసు వాళ్ళు వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ఆయన్ని మీ మీడియాలో గాని ఏదైనా ఆయన ఆరాధించే వ్యక్తులు కళ్ళల్లోకి సూటిగా చూసి సెవెంటీ పర్సెంట్ వీటిలో నేను కమిషన్ తీసుకోవట్లేదని ఆయన చెప్పమనండి సెవెంటీ పర్సెంట్ కమిషన్ అంటే ఎవరు పేదవాళ్ళకంటే వంద రూపాయలకు రావాల్సిన బాటిల్ రెండు వందల రూపాయలు నూట డెబ్బై అంతా తీసుకుంటున్నారు మరి ఈ డెబ్బై రూపాయలు మీరు తింటున్నారు కదా అవినీతి అవినీతి సొమ్మే కదా సొంత బ్రాండ్లు తెచ్చుకోవడానికి కారణం ఇవే కదా ఇవంతా మీ అన్ని మేనేజ్ చేస్తున్నారు కదా సో ఈ ఇవన్నీ చూసినప్పుడు ఏంటి మరి ఒక మనిషి పేదవాళ్ళ ఇంట్లో ఒక మగ మనిషి చనిపోతే అందులో వైఫ్ ఎలా బతకాలి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు వాళ్ళు ఎలా బతకాలి చూసినప్పుడు ఆవేశం వస్తుంది ఆవేదన వస్తుంది దానికి డెఫినెట్ గా చాలెంజ్ చేస్తా ఎందుకు చేయం వచ్చిందే అందుకు కదా